Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దేశంలోనే ఏపీ టాప్. వరుసగా మూడవసారి సీఎం జగన్ రికార్డ్. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి సత్తా చాటింది. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో మరోసారి టాప్ ర్యాంక్ దక్కించుకుంది. ఏపీ ప్రభుత్వం వరుసగా మూడవ ఏడాది ఈ ఘనత సాధించింది. ముఖ్యంగా సుపరిపాలనలో ఏపీ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ లిస్టులో తెలంగాణ కూడా ఏపీ దరిదాపుల్లో లేదు. సుపరిపాలనలో ఏపీ ఒక్కటే టాప్ 5లో ఉండగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం కూడా ఈ ఘనత సాధించలేదు. ఏపీ తర్వాత రెండవ స్థానంలో పశ్చిమ బెంగాల్, మూడవ స్థానంలో ఒడిశా, నాలుగవ స్థానంలో గుజరాత్ ఉండగా మహారాష్ట్ర 5వ స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో ఉత్తరప్రదేశ్ 7, మధ్యప్రదేశ్ 8, అస్సాం 9, హిమాచల్ ప్రదేశ్ 10, బీహార్ 11, హర్యానా 12వ స్థానాల్లో నిలిచాయి. దేశంలో ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న పరిపాలనా విధానాలు, తీసుకొస్తున్న కొత్త సంస్కరణలు, ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలతో పాటు పలు అంశాలపై ప్రతి ఏడాది స్కోచ్ సంస్థ అధ్యయనం చేస్తోంది. ఈ సర్వేలో గత 3 ఏళ్లుగా ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థతో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు, పథకాలను చేరవేస్తోంది. అలాగే పాఠశాలల్లో నాడు నేడు క్రింద మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి కార్యక్రమాలు చేపడుతోంది. ఈ అంశాలన్నీ గ్రామీణాభివృద్ధిలో ఏపీ మెరుగైన ర్యాంకులో నిలిచేందుకు తోడ్పడ్డాయి. ఇక పోలీస్ వ్యవస్థలోనూ ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. పోలీస్ డిపార్ట్మెంట్లో టెక్నాలజీ వాడకాన్ని పెంచడం, నేరాలను అరికట్టేందుకు, అవి జరిగిన తరువాత నేరస్తులను పట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం అవలంబిస్తున్న టెక్నాలజీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంతేకాకుండా దిశ యాప్ ద్వారా మహిళల రక్షణకు పెద్దపీట వేయడం సర్వే దృష్టిని ఆకర్షించింది. వ్యవసాయ రంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశంలోనే తొలిస్థానంలో నిలిచాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా నిత్యం రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించడంతో పాటు విత్తనాల సరఫరా దగ్గర నుంచి పంటలు విక్రయించే వరకు ప్రతి అంశంలోనూ ప్రభుత్వమే రైతులను గైడ్ చేస్తోంది. అలాగే రైతు భరోసా పథకం, నష్టం జరిగిన సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ అందించడం వంటి కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు పూర్తవుతున్నందున ఈ 3 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉత్తమంగా రాణించడంపై ప్రభుత్వ వర్గాలలో హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొన్ని అంశాలలో విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ సర్కారుకు స్కోచ్ అవార్డులు ఊతమిచ్చాయని చెప్పుకోవచ్చు. ఎన్నికలకు మరో 2 ఏళ్లు ఉండడంతో ఇలాంటి ర్యాంకులు ప్రజల్లోకి వెళ్లేందుకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని వైసీపీ వర్గాలు కూడా అంటున్నాయి.